వైద్య సెక్షన్లో పాల్గొంటున్న పారామెడికల్ సిబ్బంది అందరికీ నా నమస్కారం. మిత్రులారా, వ్యాధులు చాలా రకాలుగా వస్తాయి. బ్రాడ్గా విడదీసినప్పుడు సూక్ష్మజీవులతో వచ్చే వ్యాధులన్నింటినీ ఒక కేటగిరీగా చూస్తాం. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఆల్గే, పారాసైట్స్, పరాన్నజీవులు అవన్నీ ఒకటే ఒక కట్టగా చూడవచ్చు. శరీరం లోపల అంతర్గత అవయవాల పనితీరు ఎక్కువ తక్కువ అవటం వలన, గ్రంథుల లోపాల వలన వచ్చే వ్యాధుల్ని ఒక రకంగా చూడవచ్చు. బయట నుంచి యాక్సిడెంట్లు అయ్యి విరగటము, రంధ్రాలు పట్టము, కత్తిపోట్లు వగైరా ఇలాంటి వాటితో వచ్చే వ్యాధులన్నింటినీ ఒక కట్టగా చూడవచ్చు. ఇలా రకరకాల డీజనరేటివ్ చేంజెస్, వయసు ఎక్కువైపోయినప్పుడు వృద్ధాప్యంలో శరీరంలో ఉన్న అవయవాలన్నీ తమ పనితీరుని క్షీణింపజేసుకొని వచ్చేటప్పుడు వ్యాధులన్నింటినీ ఒక కట్టగా చూడవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడబోయే కట్ట పోషకాహారానికి సంబంధించిన దాంట్లో ఉంటుంది. పోషకాహారం అంటే ఏంది, పోషకాహార లోపంతో వచ్చే వ్యాధులు ఏంది. దేశంలో తిండి ఎక్కువైతేనూ రోగాలు ఉన్నాయి, తిండి లేకపోతేనూ రోగాలు ఉన్నాయి. పోషకాహారం సరిగ్గా అందకుండా వచ్చే వ్యాధుల లిస్టులో ఈ పూట మనం ఒక రెండు వ్యాధుల గురించి మాట్లాడదాం. దేన్ని పోషకాహారం అంటాం? పోషకాహారం అంటే అన్ని వస్తువులు సమాన పళ్ళలో శరీరంలో పడాలి. గురజాడ అప్పారావు గారు చెప్పారు, తిండి తింటే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషో అని చెప్పి చెప్పారు. అంటే తిండి తినాలి. ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఒక పాపులర్ స్లోగన్లో రోగాలు రాకుండా ఉండాలి అంటే బీదలకి రకాల వాటన్నిటిని తీసుకున్నప్పుడు, చిక్కుడు ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు వాటిలో మనం గింజని రెండు భాగాలుగా పగలగొట్టగలం. అలా రెండు భాగాలుగా పగలగొట్టబడి బేడలు, పప్పు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అని ఏదైనా అంటున్నామో అలా విడగొట్టబడిన వాటన్నిటితో వచ్చేదే వృష సంబంధమైన మాంసకృతులు. ఈ రెండు కావాలి మనిషికి. ఇంకా కావాల్సినవి మూడు ఉన్నాయి. వాటితో పాటు ప్రధానమైన ఆహారాలు రెండు ఇవి, పిండి పదార్థాలు, మాంసకృతులు. ఇవి అయిపోయిన తర్వాత మనిషికి కొద్ది పళ్ళలో కావాల్సినవి కొన్ని ఉన్నాయి. అవే విటమిన్లు. విటమిన్లు చాలా ఉన్నాయి. విటమిన్లలో నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి అని రెండు రకాలు. నీటిలో కరిగే వాటిలో బి కాంప్లెక్స్ ఉంది, సి విటమిన్ ఉంది. అలా కాకుండా కొవ్వులో కరిగే విటమిన్లో ఏడిఈకే, ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, ఈ నాలుగు ఉన్నాయి. నీటిలో కరిగినా కొవ్వులో కరిగినా ఇవి కొద్ది మోతాదులో జనానికి కావాలి. ఇవి పళ్ళ నుంచి, కూరగాయల నుంచి, రకరకాల ఆహార పదార్థాల నుంచి మనకు లభ్యమవుతాయి. విటమిన్లు శరీరంలో చేసే పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన పాఠం పోషకాహార లోపంలో పిండి పదార్థాలు, మాంసకృతులకు సంబంధించింది కాబట్టి దాన్ని నేను కొంచెం ఎక్కువగా చెప్పాను. మిగతావి ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ పూట చెప్పబోయే పాఠ్యాంశానికి సంబంధించినవి కాదు. ఖనిజ లవణాలు, భాస్వరము, పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా కావాలి. సోడియం అంటే ఉప్పు, ఉప్పు కావాలి మనిషి బతకాలి అంటే. పొటాషియం కావాలి గుండె కండరాలు ఆడాలి అంటే, స్కెలిటల్ మజిల్ పనిచేయాలి అంటే. కాబట్టి శరీరంలో విటమిన్లు, ఖనిజ లవణాలు చేసే పాత్ర కూడా ఉంది. ఇవన్నీ కాక నీరుంది. నీరు కూడా ఒక పదార్థమేనా అని ఈసడించొద్దు. నీరు లేకపోతే, అసలు ఒక సినిమాలో ఈ మధ్యనే ఒక పాత్రతో చెప్పించారు, నీళ్లు లేకపోతే ఇది గడవదు అది గడవదని. నీళ్లు లేకపోతే వంట చేయలేము, తినలేము, బతకలేము, మూత్రం రాదు, ఇల్లు కట్టలేము, బట్టలు ఉతకలేము, స్నానం చేయలేము. కొన్ని వేల లక్షల పనులకి నీరు కావాలి. అందుకే నీరుని ప్రాణాధారం అన్నారు. ప్రాణాధారమైన నీరు కూడా కావాలి ప్రతిరోజు శరీరానికి. క్యాలిక్యులేటెడ్గా కావాలి. రోజుకి ఇన్ని లీటర్ల నీళ్ళు అంటే అన్ని లీటర్ల శరీరానికి లభ్యం కావాలి. అలా నీళ్లు తాగలేని పరిస్థితులు, నీళ్లు దొరకని పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. ఆయా జబ్బులు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఆఖరుగా పీచు పదార్థాలు. పీచు పదార్థాల ప్రాధాన్యత కూడా ఉంది. పీచు పదార్థాలకి విలువేమీ లేదు. శరీరంలోకి వచ్చి అది ఏ పోషక విలువను ఇవ్వలేదు. అది విటమిన్ కాదు, ఖనిజ లవణం కాదు, మాంసకృతు కాదు, పిండి పదార్థం కాదు. దానికి లోపల పని ఏమీ లేదు. మనం తింటే బలం కూడా రాదు. కానీ ఈ నాలుగిటి జతకి పీచు తయారవ్వాలి. ఇళ్ళన్ని గిన్నెలన్నీ వండి వండుకున్న తర్వాత పీచు పెట్టి రుద్దుతాం. బాత్రూమ్ కడగాలన్నా, ఇల్లు ఉడుచుకోవాలన్నా చీపురుని వాడతాం. అలానే శరీరంలో నోరు దగ్గర నుంచి మలద్వారం వరకు 11 మీటర్ల పొడవు ఉన్న ఈ ఆహారాన్ని నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు నెట్టుకుంటూ పోవడానికి మన శరీరంలో పీచు చాలా ప్రాధాన్యతని వహిస్తుంది. నీళ్లు తాగితే నీళ్ళని పీల్చుకొని ఉబ్బి పోషక విలువలన్నింటిని అబ్జర్వ్ కావడానికి, ఆహారం పట్ల ఎక్కువసేపు ఉండటానికి తోడ్పడుతుంది. పీచు పదార్థం తింటే అనేక రకాలైన క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. పీచు వలన నీరు, పీచు మనకు అరగదు,
మొత్తం విసర్జన కాబడుతుంది. కానీ శరీరంలో దీనికి చాలా ఫంక్షన్స్ పనులు ఉన్నాయి. ఈ దృష్టితో మనం మిగతా మూడింటిని తక్కువగా చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యాధిలో పిండి పదార్థాలు మాంసకృతుల ప్రాధాన్యతని నేను చర్చించాను. దాని లోపంతో వచ్చే వ్యాధి గురించి మీతో ఇప్పుడు చెప్తాను. సామాన్య మానవుని ఆహారంలో తను కష్టపడి పగలల్లా రెక్కల ముక్కలు చేసుకొని తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బుల్లో కడుపు నిండడానికి వీలైన పదార్థాన్ని ముందు కొనుక్కుంటాడు. బీదల ఆహారంలో ప్లేట్ నిండా అన్నం ఉంటుంది. ఆ పక్కన ఉండే పప్పు, కూరలు, ఇతర పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటివి అవన్నీ మాయమైపోతాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే అవన్నీ కలుపుకోవడానికి ఉపయోగపడే పదార్థమే తప్ప కడుపు నింపే పదార్థం కాదు కదా అనుకుంటారు. కడుపు నిండే పదార్థాన్ని ఫస్ట్ వెతుక్కొని మిగతా వాటికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందువల్ల ఏమవుతుందంటే బీదల ఆహారంలో పిండి పదార్థం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. మిగతా మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అవన్నీ తగ్గిపోతాయి. అందుకే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్, సమీకృత ఆహారం అని చెప్పి అంటానికి వీల్లేదు. ఇలాంటి సమతుల ఆహారం తీసుకునే బీదల్లో వచ్చే వ్యాధులు రెండు మాట్లాడదాం. బిడ్డకు వచ్చే వ్యాధి గురించి నేను మాట్లాడబోతున్నా. పసిపిల్లలకు వచ్చే వ్యాధులు ఒకటి కట్టె వ్యాధి, రెండు నంజు ఉబ్బు వ్యాధి అని అంటారు. ఈ రెండు వ్యాధులు రావడానికి మూలం ఎక్కడ పడుతుంది అంటే తల్లి నుంచి పడుతుంది. అందుకే భారతదేశంలో, ఎక్కడైనా ప్రపంచంలో మదర్ అండ్ చైల్డ్ని ఒక యూనిట్గా పరిగణిస్తారు. మదర్ అండ్ చైల్డ్ని ఒక యూనిట్గా ఎందుకు పరిగణించారంటే తల్లి కడుపులో బిడ్డ 9 నెలలు. మనం డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అంటే, నీ పుట్టిన తేదీ చెప్పు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఈ సంస్థ హైదరాబాద్లో ఉంది. భారతదేశం మొత్తానికి హెడ్ క్వార్టర్ అదే హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ హైదరాబాద్ మిక్స్ అనే పేరుతో ఫ్యారెక్స్కి దీటుగా హైదరాబాద్ మిక్స్ అనే పేరుతోటి మార్కెట్లో ఒక ఫార్ములాని విడుదల చేసింది. న్యూట్రిషనిస్టులు, చాలామంది పోషకాహార నిపుణులు కొన్ని సంవత్సరాల పాటు అటు రోగుల్ని ఇటు పదార్థాలని రెండింటిని అబ్జర్వ్ చేసి రోగము, రోగ లక్షణాలు, పదార్థం, దాంట్లో ఉన్న విలువలు, ఇది వాడితే బాగవుతుందా లేదా అనే ప్రయత్నాలు ఇవన్నీ చేసి ఫైనల్గా హైదరాబాద్ మిక్స్ అనేదాన్ని మార్కెట్లో విడుదల చేశారు. ఇది ఉబ్బు వ్యాధి వాళ్ళకే పెట్టచ్చు, కట్టె వ్యాధి వాళ్ళకే పెట్టచ్చు, వ్యాధి రాని వాళ్ళకి కూడా పెట్టుకుంటే రాకుండా ఉంటుంది. ఎవరు కడుపు నిండా ఎంత తినగలిగితే అంత తినవచ్చు అలాంటి పదార్థం. హైదరాబాద్ మిక్స్ యొక్క ఫార్ములాను ఒకసారి చూద్దాం. వేయించిన గోధుమలు 40 గ్రాములు, వేయించిన శనగపప్పు 10 గ్రాములు, వేయించిన వేరుశనగ పప్పు, అంటే కొన్ని ఏరియాల్లో వీటిని బుడ్డలిత్తనాలు అని అంటున్నారు, పల్లీలు అని అంటున్నారు, ఇవి 10 గ్రాములు, బెల్లం 20 గ్రాములు, మొత్తం 80 గ్రాములు. కొంత ఈ ఫార్ములాని తయారు చేసుకునేటప్పుడు ఏ పదార్థం ఏమిచ్చింది? గోధుమల్లో పిండి పదార్థాలు ఉన్నాయి, శనగపప్పుల్లో పప్పు దినుసులు ఉన్నాయి, వేరుశనగ పప్పులో పప్పు దినుసులు ప్లస్ కొవ్వులు ఉన్నాయి. నూనె తీస్తాం కాబట్టి వేరుశనగ నూనె, కొవ్వులు ఉన్నాయి, బెల్లంలో చక్కెరలు ఉన్నాయి, ఐరన్ ఉంది. అంటే దాదాపు 5 రకాల పోషకాహార సమాహారం ఇది. గోధుమలే నేను వాడాలా అని అనుకునేవాళ్ళు గోధుమల బదులు స్థానికంగా దొరికే మరే ఇతర పిండి పదార్థాన్ని ఇచ్చే ధాన్యాన్నైనా కలుపుకోవచ్చు. అవి రాగులు, సజ్జలు, కొర్రలు, అలా స్థానికంగా వాళ్ళకి ఏ పిండి పదార్థం దొరికితే ఆ పిండి పదార్థాన్ని దానికి కలుపుకోవచ్చు. శనగపప్పుల బదులు మరే పెసరపప్పు లాంటివి, మినపప్పు లాంటివి కూడా కలుపుకోవచ్చు. పప్పు దినుసులు, పిండి పదార్థాల ఆల్టరేషన్కి మీకు అక్కడ స్కోప్ ఉంది. ఈ పదార్థాన్ని కనుక తీసుకొని మిక్సిని వేయించిన తర్వాత అంతా పౌడర్ చేసుకొని లాస్ట్లో బెల్లం కలిపి వాడితే పిల్లలు ఎంత తింటుంటే అంత పెట్టుకుంటూ పోతే ఈ రెండు జబ్బుల నుంచి మనకి నివారణ దొరుకుతుంది. దాని బదులుగా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మార్కెట్ నిండా మనకి ప్రోటీన్యూల్స్, ప్రోటీనెక్స్, స్పెట్, ఇలా రకరకాల ప్రోటీన్కి సంబంధించిన ప్రోటోన్ లాంటి సిరప్పులు, గుట్టలు గుట్టలుగా సిరప్పులు, సీసాలు, పౌడర్లు, గ్రాన్యూల్స్ రూపంలో చిన్న చిన్న సన్నటి ఉండలు లాంటివి రకరకాల మార్కెట్లో మనకి డాక్టర్లతో మనం రాయించుకొని వస్తున్నాం. ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు. వాటిలో ఉన్న పదార్థాలు కూడా ఇవే. ఇవి కాక మరొక హెల్త్ డ్రింకులు అని చెప్పి జనం బాగా నమ్మి బలాన్ని ఇచ్చే అమోఘమైన దివ్య ఔషధాలుగా భావించి వెంటబడుతున్న మరొక పదార్థం రాయించుకొని లేదా నేరుగా తామే మార్కెట్లో కొనుక్కొని వాడే మరొక పదార్థం హెల్త్ డ్రింక్స్. ఏంది హెల్త్ డ్రింక్స్ అంటే అర్థం? హెల్త్ డ్రింక్స్ అంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి అని నమ్మి తాగే ద్రవరూప పదార్థాలు, ఆహార పదార్థాలు. హెల్త్ డ్రింక్స్ అని మార్కెట్లో, నేను హెల్త్ డ్రింక్ అనే పదం వాడితే మీకు అర్థం కాదు, కానీ ఆ హెల్త్ డ్రింకులు మార్కెట్లో
హార్లిక్స్, బోర్నివిటా, బూస్ట్, మాల్టోవా ఇలా రకరకాల పేర్లతో మార్కెట్లో ఉన్నాయి. ఏంది దీని వెనుక ఉన్న ఫార్ములా? ప్రపంచ ఆరోగ్య సంస్థని పదే పదే నేను స్మరిస్తున్నానని మీరు అనుకోకండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది మనకు ప్రామాణికమైన గైడ్లైన్స్ని, నామ్స్ని మనకిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది అంటే, ఏదైనా ఒక ఆహార ధాన్యాన్ని కానీ పప్పుదినుసులు కానీ దేనికి దానిగా విడిగా తినే బదులు ఒకటికి రెండు, రెండుకు మూడు, మూడుకు నాలుగు కలగలుపుకొని తింటే మంచిది అని చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మళ్ళీ చెప్తాను, విడివిడిగా తినకండి. అన్నం తినాలా? విడిగా తినకండి. పప్పు తినాలా? విడిగా తినకండి. అన్నం విడిగా తింటే పిండి పదార్థం దొరికే మాట నిజమే, పప్పు విడిగా తింటే పప్పు దినుసులు దొరికే మాట నిజమే. కానీ ఇవి రెండు కలిపినప్పుడు దాని బలం మరింత ఎక్కువ అవుతుంది అంటుంది. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ని చెప్పుకోవచ్చు. సిమెంట్ని విడిగా తీసుకున్నాం, సిమెంటు బలమైంది, దాంతో ఇల్లు కడితే చాలా బలంగా ఉంటుంది. సిమెంట్ ఎంత స్ట్రాంగ్దైనా సిమెంట్కి విడిగా బలం లేదు. విడిగా నీళ్లు, విడిగా సున్నం ఉన్నాయి. సున్నం, సిమెంటు, ఇసుక, నీళ్లు, ఐరన్, కంకర ఇవన్నీ విడివిడిగా ఉంటే దేనికి బలం ఉండవు. ఇదే ఇసుక సిమెంట్కి నీళ్లు చేరిస్తే దానికి గట్టిగా ఉండే లక్షణం వస్తుంది. దానికే ఇసుక చేరిస్తే దాని కఠినమైన స్వభావం మరింత పెరుగుతుంది. దానికే కంకర చేరిస్తే మరింత పెరుగుతుంది. దానికే ఐరన్, ఇనుముని చేరిస్తే మరింత పెరుగుతుంది. దానికి రాళ్ళను కూడా కలిపితే మరింత పెరుగుతుంది. ఇప్పుడు అందరి ఆరోగ్యమే ఆయన స్వప్నం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆయన మార్గం, ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే ఆయన ఆశయం. దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి దివ్య స్మృతికి ఈ ఆరోగ్య శిక్షణ కార్యక్రమం అంకితం.
వైద్య సెక్షన్లో పాల్గొంటున్న పారామెడికల్ సిబ్బంది అందరికీ నా నమస్కారం. తల్లిపాలు మాన్పించేటప్పుడు బిడ్డకిచ్చే ఆహారాన్ని అనుబంధ ఆహారం అంటారు. అనుబంధ ఆహారం అంటే తల్లి తను మామూలుగా బిడ్డకిచ్చే పాలను ఇస్తూనే వాటిని ఆపకుండా వాటితో పాటు ఇతర పోషక పదార్థాలను కూడా అందించటం అన్నమాట. దీన్ని ఇంక్రిమెంటల్ డోసులో ఇస్తారు. ఇంక్రిమెంటల్ డోస్ అంటే అర్థం ఏంటి అంటే రోజుకు కొంచెం రోజుకు కొంచెం రోజుకు కొంచెం పెంచటం. మొదటి రోజు చెంచా ఇవ్వటం, రెండో రోజు 2 చెంచాలు ఇవ్వటం, 3 చెంచాలు ఇవ్వటం, అలా రోజు రోజుకి ఇచ్చే పదార్థం యొక్క క్వాంటిటీని పరిమాణాన్ని పెంచటాన్ని ఇంక్రిమెంట్ అంటారు. ఇంక్రిమెంటల్ డోసులో బిడ్డకి అనుబంధ ఆహారాన్ని ఇచ్చుకుంటూ రావాలి. అసలు అనుబంధ ఆహారం అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ట్రెడిషనల్గా మన వాళ్ళు 6 నెలలకు అన్నప్రాసం చేస్తుంటే 6 నెలలకు అన్నప్రాసం చేసినప్పటి నుంచి అన్నం పెట్టాలి కదా, ఇంతకుముందు నుంచే అనుబంధ ఆహారం ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? మొదలు పెడితే దేంతో మొదలు పెట్టాలి? అది కూడా పాలు మాన్పిస్తున్న పాలతో పాటు పాలు చాలకపోతే మళ్ళీ డబ్బా పాలే ఇవ్వాలా, పాల బదులు మరే ఇతర పదార్థాలైనా ఇవ్వాలా? ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉందాం. మొట్టమొదటి పాయింట్, తల్లి దగ్గర అసలు ఎంతకాలం పాలు ఉంటాయి చెప్పలేము ఇది. ఎందుకనంటే తల్లి యొక్క దేహ దారుఢ్యం మీద, శారీరక సౌష్ఠవం మీద, ఆమె తినే ఆహారం మీద, ఆమె బిడ్డకి పాలు ఇవ్వడానికి పడే సన్నద్ధత మీద ఆధారపడి ఈ పాల పరిమాణం ఉంటుంది. మామూలుగా అయితే వైద్యశాస్త్రం ఏమంటుంది అంటే ఒక బిడ్డని కంటే తల్లి శరీరంలో రోజు 1 లీటర్ పాలు ఉత్పత్తి ఉంటుంది, 1 లీటర్ నుంచి 1.5 లీటర్ పాల ఉత్పత్తి ఉంటుంది అంటుంది. అదే సమయంలో కమల పిల్లలు పుడితే ఆ 1 తల్లికే 1.5 నుంచి 3 లీటర్ల పరిమాణంలో పాల ఉత్పత్తి ఉంటుంది అంటుంది. అంటే 2 పిల్లలను పుడితే 2 పిల్లల డిమాండ్ను తీర్చడానికి కూడా తల్లి శరీరం రెడీగా ఉంటుంది. అది దాంట్లో ఉన్న ప్రత్యేకత. 1 బిడ్డకి 3 లీటర్లు రమ్మంటే రావు, 2 బిడ్డలు వస్తే 3 లీటర్ల పాలు వస్తాయి బిడ్డ డిమాండ్ని బట్టి. ఇక్కడ ఇంకా ప్రభావితం చేసే అంశాలు 2-3 ఉన్నాయి. తల్లి పాలు ఇవ్వాలి అంటే 3 పాయింట్లు ఫుల్ఫిల్ కావాలి. అక్కడ ఏందా 3 పాయింట్లు? తల్లికి పాలు ఇవ్వాలి అనే కోరిక బలంగా ఉండాలి. బలంగా, ఈ పదం మళ్ళీ మళ్ళీ అండర్లైన్ చేసుకోవాల్సిన పదం బలంగా అనే పదం. బలంగా అనే మాట ఎందుకు అంటున్నామంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు ఉన్నాయి, మెటర్నిటీ లీవ్ ఉంది, నెలలు నిండేటప్పుడు చివరి 2 నెలల్లో సెలవులు పెట్టుకుంటారు, కాన్పోయిన తర్వాత నెలకే వెళ్ళిపోవాలనుకుంటారు, జీతాన్ని లెక్కేసుకొని తొందరగా వెళ్ళి కూర్చోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి తొందరగా ఈ పాలు అంటే ఇవ్వాలా వద్దా అనే తటపు టాయింపు ఉంటుంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, బీదల్లో పాలు లేవు, పాలు పడలేదు, పాలు చాలలేదు అనే పరిస్థితి తక్కువ ఉంటుంది. తక్కువ తినే బీద తల్లికి లేవు అనే పరిస్థితి రాకుండా నడిమంచంలో కూర్చొని మధ్యతరగతి జీవితం గడిపి మంచి అనీమియా లేకుండా పోషకాహార లోపం లేకుండా ఆర్థిక పరిస్థితి బాగా ఉన్న స్త్రీలలో ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణమే. ఇవ్వాలి అనే కోరిక బలంగా ఉంటాం. ధనవంతులైన వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి మేము పాలు కొనగలంలే అనే ధీమా ఉంది కాబట్టి ఆ ధీమాలోంచి ఎగ్గొట్టాలి అనే కాన్సెప్ట్ వస్తూ ఉంటుంది మనసులో. బీద స్త్రీకి తెలుసు రోజు నేను పాలు కొనలేను అని తెలుసు కాబట్టి కొనాలని ఆలోచనే చేయదు కాబట్టి ఖచ్చితంగా నేను పాలు ఇవ్వాల్సిందే అనే ఆలోచనలో తల్లి ఉంటుంది. అందుకే బీదవాళ్ళ దగ్గర నిరుపేదల్లో పాలు చాలవు అనే ఆలోచన లేని పరిస్థితి మనకి ఎక్కువగా కనపడదు. కార్పొరేటెడ్ హాస్పిటల్లు, బాంబే లాంటి చోట్ల ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా వచ్చినాయి. బ్లడ్ బ్యాంకులు వచ్చినట్టే బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు. అది మళ్ళీ మనం తల్లి పాలు గురించి మాట్లాడినప్పుడు మాట్లాడదాం. మొదటి కారణం బలమైన కోరిక ఉండాలి. 2వది బలమైన తిండి ఉండాలి తల్లికి. ఒక గేదె కానీ ఏదైనా ఈంతే ఈనిన మరు నిమిషమే గేదెకి తిండి పెడతానికి రెడీ చేస్తారు. తిలక చెక్క, నువ్వుల చెక్క, పప్పుల చెక్క, వేరుశనగ పప్పు చెక్క, ఇలా రకరకాల గానుగ దగ్గర నుంచి రకరకాల చెక్కలు తీసుకొచ్చేసి తౌడు, చిట్టు, పచ్చగడ్డి, కుడితి, చిక్కటి కుడితి రకరకాలు తయారు చేసి దానా వండి అన్నీ కలిపి గేదెకి పెడతారు. గేదె దగ్గర అన్నీ పెట్టే జనం బాలింత తయారైంది అంటే కాన్పోయిన తర్వాత వేడి నీళ్లు కాగబెట్టించి 2-3 రోజులు జాగ్రత్తలు పడి 1 వారం రోజులు ఎల్లిపాయ కారం పెట్టి బాలింత పచ్చళ్ళు పెట్టి మాడి చంపుతారు. అక్కడ గేదె దగ్గర అంత జాగ్రత్త ఏంది, మనిషి దగ్గర ఇంత అలసత్వం ఏంది? ఇది తెలిసా తెలియక ఇలాంటి పరిస్థితుల్లో తల్లి దగ్గర పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది 2వ కారణం, బలమైన తిండి లేని కారణం. తిండి తినే పరిస్థితి ఉన్నా కానీ వీళ్ళ నమ్మకాల చుట్టూతో ఉండటం వలన అప్పుడు కూడా తిండి సరిగ్గా ఇవ్వరు. కొంతమందికి నమ్మకాలు,
తల్లి పెరిగేసుకుంటే బిడ్డకు నిమ్ము చేస్తుందని, తల్లి షుగర్ తింటే బిడ్డకు జలుబు చేస్తుందని, తల్లి వేరుశనగ ఇత్తనాలు తింటే బిడ్డకు వాతం చేస్తుందని, ఇవి తినాలి ఇవి తినకూడదు అని తల్లికి రెస్ట్రిక్షన్స్ పెట్టే ముసలాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా తల్లి అన్నీ తినదు, దిట్టమైన తిండి తినదు కాబట్టి బిడ్డకి సరైన పాల ఉత్పత్తి ఉండదు. మూడో కారణం బిడ్డ డిమాండ్. డిమాండ్ అంటే అర్థం ఏంటంటే, ఒక బిడ్డ తన పొట్ట నిండే వరకు ఎన్నిసార్లు తల్లి రొమ్ము పట్టుకొని చీకటం అనేది స్టార్ట్ చేస్తే బిడ్డ డిమాండ్ చేసినప్పుడల్లా పాలు వస్తాయి. చలమలో నీరు ఎంత తోడినా ఊరుతూనే ఉంటుంది, చలంలో నీరు అయిపోవు, నువ్వు తోడు కొంచెమే వస్తాయి, ఆ కొంచెం నువ్వు తోడుకొని అవతలకి వెళ్ళు, మళ్ళీ కొంతసేపు తర్వాత పోయి చూస్తే మళ్ళీ చలమలో నీరు ఊరుంటాయి. అలానే తల్లి ఒంట్లో డిమాండ్ను బట్టి పాల ఉత్పత్తి ఉంటుంది. ఈ మూడు భాగాలని బాగా గుర్తుంచుకుంటే పాలు లేవు అనే సమస్య రాదు. సరే, ఈ మూడు భాగాలు పట్టించుకునే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే పాల సమస్య ఉత్పత్తి అయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మూడో నెల నుంచి పాలు అనుబంధ ఆహారం స్టార్ట్ చేయాలి. మూడు దాకా ఏ ఆహారం సప్లిమెంట్ చేయకుండా తల్లి ఒంట్లో ఉన్న పాలే సరిపోతాయి బిడ్డకి. సంపూర్ణ ఆహారం పాలు, సమీకృత ఆహారం సంపూర్ణ ఆహారం పాలిస్తే ఇంకేమి ఇవ్వక్కర్లేదు. మూడో నెల తర్వాత బిడ్డ శరీరం పెరుగుతుంది, బరువు పెరుగుతుంది కాబట్టి తల్లి పాలు చాలవు, కేవలం తల్లి పాలు చాలవు. అందుకనే అనుబంధ ఆహారం కలుపుతున్నాం. అనుబంధ ఆహారంలో ఏమేమి ఇవ్వవచ్చు అనే దగ్గరకు వచ్చేసరికి, ఆరో నెల అన్నప్రాసం చేసిన వాళ్ళు అనుబంధ ఆహారమే ఇస్తారు. ఇప్పుడున్న సిఫార్సులు ఏంటంటే మూడు నెలల నుంచి అనుబంధ ఆహారం స్టార్ట్ చేయమని, అన్నప్రాసంతో సంబంధం లేకుండా ముందు నుంచి స్టార్ట్ చేయమంటున్నారు. మూడు నుంచి స్టార్ట్ చేసినా, ఆరు నుంచి స్టార్ట్ చేసినా మన ముందు వచ్చే ప్రశ్న ఏంది అంటే, దేనితో బిగిన్ చేయాలి? చదువుకున్న తల్లులైతే, లేదా ఆధునిక నాగరిక సమాజంలో ఉన్న స్త్రీలైతే, లేదా చదువుకున్న వాళ్ళని సినిమాలని ప్రకటనల్ని చూసిన ఆడవాళ్ళైతే ఎక్కడి నుంచి మొదలు పెడదామనుకుంటారంటే, ఫ్యారెక్స్తో మొదలు పెడదామా, లేదా మరొక దాంతో మొదలు పెడదామా, మరొక దాంతో మొదలు పెడదామా అని అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదేమో. ఎందుకనంటే ఎక్కడా కూడా మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి ఫలానా పిండి పెట్టు, ఫలానా కంపెనీ డబ్బా పౌడర్ పెట్టు లాంటి పదాలు చెప్పలేదు. అది ఒకటే మాట స్పష్టంగా చెప్తుంది, ఎక్కడ చెప్పినా నీ ఇంట్లో దొరికేదే నీ పిల్లలకు పెట్టు అనే సలహా ఇస్తుంది. ఆ సలహాని మనం పట్టించుకోకుండా ఉన్నాం. ఏమున్నాయి నీ ఇంట్లో? నీ ఇంట్లో దొరికేదే నీ పిల్లలకు పెట్టు అన్నప్పుడు ఏమేమి పెట్టవచ్చు? అన్నం వంచుతున్నాం, చిక్కటి గంజి వచ్చినాయి, గంజి వాడవచ్చు. పప్పు వండుతున్నాం, పైన కట్టునీళ్ళు వచ్చినాయి, వాడవచ్చు. పెసరపప్పు మెత్తగా చేసి అన్నం మెత్తగా వండి అన్నము పెసరపప్పు కలిపి చిదిపి కొంచెం ఉప్పేసి మెత్తగా తయారు చేసి పేస్ట్ లాగా పిల్లలకు తినిపించవచ్చు. మీకు గుర్తుందో లేదో, కొంచెం వెనకటి కాలం వాళ్ళు మన ఇంట్లో ఇంకా మిగిలి ఉంటే వాళ్ళని అడిగితే గుజ్జన గూళ్ళు అనే ఒక పదం వాడతారు. ఆ గుజ్జన గూళ్ళు అనే పదం మీరు చాలామంది నూతన తరానికి పరిచయమే లేదు. గుజ్జన గూళ్ళు అనే దాంట్లో ఇంట్లో ఉన్న బియ్యం నూకని దోరగా వేయించుకొని, పెసరపప్పును కూడా దోరగా వేయించుకొని, నూకని వేయించిన పెసరపప్పుని రెండింటిని నానబెట్టుకొని బాగా నానిన తర్వాత మట్టి ముంత కొనుక్కొచ్చి మట్టి ముంతలో ఈ పెసరపప్పు నూక రెండు కడిగి ఎక్కువ నీళ్లు మామూలుగా పోయాల్సిన దానికన్నా రెండు మూడు రెట్ల నీళ్ళని పోసి వంట చేసుకొని అయిపోయిన తర్వాత కట్టెల పొయ్యి మీద లాస్ట్లో మిగిలిన నిప్పుల కుమ్ములో ఈ ముంతని కూర్చోబెట్టేవాళ్ళు. ముంతలో ఇది మెత్తగా పొంగలిలాగా మెత్తగా ఉడికి పేస్ట్ లాగా అయిపోయేది. అలా మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని దించేటప్పుడు కొంచెం ఉప్పు వెన్న రెండు వేసి మెత్తగా మెదిపి పిల్లలకి చంకలో ఎత్తుకొని పిల్లల్ని చంకనేసుకొని బయట ఆరు బయటకు వచ్చి చందమామ రావే జాబిల్లి రావే అని తినిపించుకుంటూ ఎత్తుకొని తినిపిస్తుంటే పిల్లలు గుట్కు 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 మింగేవాళ్ళు. కమ్మగా రుచిగా ఇష్టంగా ఉండేది గుజ్జిన గుళ్ళు అనేది. ఇప్పుడు నువ్వు కుంపట్లో నేను ఎక్కడ పెట్టుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నా, కుక్కర్లో వేసుకొని తగలబడండి. ఏమవుతుంది? కుక్కర్లో వేసుకున్నా కూడా ఉడకనంటది అదేమన్నా. కాబట్టి కుక్కర్లో వేసుకొని గుజ్జిన గుళ్ళను తయారు చేసుకుంటే కొత్త ఫార్ములాతో గుజ్జిన గుళ్ళు వచ్చినట్టు మనం లెక్కేసుకోవచ్చు. ఇదే కాక ఇంకేమేమి పెట్టుకోవచ్చు? బాగా పండిన సపోటా ఉంది, తొక్క చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని తొక్క తీసేసి సపోటాని మెత్తగా చేసి విత్తనాలు తీసి అవతల బారేసి సపోటాని తినిపిస్తే పిల్లలు మింగరా? ఒకవేళ మింగినా నలపకుండా మింగినా కానీ కొంప మునిగేదేముంది, అడ్డం పడేదేముంది అందులో? చక్కగా తింటారు. పండిన మామిడి పండు పెట్టకూడదా? శుభ్రంగా పెట్టవచ్చు. పండిన బొప్పాయి పండు, బొప్పాయి పండు ఏదైనా సరే విత్తనాలు లేని జామ లాంటిది అంటే విత్తనాలు ఉంటాయని అనుకోవచ్చు. ఇవేం విత్తనాలు లేని పండ్లు, ఇలాంటి మెత్తగా ఉన్న పండ్లన్నీ పెట్టుకోవచ్చు. కోడిగుడ్డులో ఉడకబెట్టి తెల్లసన మనం మింగేసేసి పచ్చసన పిల్లలకు పెట్టుకోవచ్చు. ప్రతి కూరగాయని కారము వేయకముందు తీసేసి ఉడకబెట్టి ఆ కూరగాయలన్నింటినీ మనం పిల్లలకి చిదిపి పెట్టుకోవచ్చు.
నెమ్మదిగా పిల్లలకి అనుబంధ ఆహారంలో ఇందాక చెప్పిన పద్ధతి ప్రకారం సప్లిమెంటరీ ఫుడ్లో ఇంక్రిమెంటల్ డోస్ అన్నాం. మొదట స్టార్ట్ చేస్తావు, పిల్లలు రుచి చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే బిడ్డ పుట్టగానే గ్లూకోజ్ నీళ్లు దాపుతారు. నేను ఇంకా 2-3 అంశాలు ఇక్కడ మాట్లాడాల్సినవి ఉన్నాయి. గ్లూకోజ్ నీళ్లు దాపుతారు, షుగర్ నీళ్లు దాపుతారు, తేనెను తినిపిస్తారు. ఇవి 3 చేయరాదు. ఎందుకు చేయరాదు అంటే తల్లి పాలకన్నా ఇవి మరింత తీయనివి. తల్లిపాలు ఇంకా పడలేదు కాబట్టి ఈలోపు బిడ్డకి ఏమన్నా అయిపోతుందేమో అని ఈ 3 తీసుకొచ్చి తాపితే అంత తీయటి రుచిని చూసిన తర్వాత బిడ్డ రొమ్ము పట్టు కడుపు నిండింది కాబట్టి రొమ్ము పట్టుకోవడానికి సిద్ధపడలేదు. ఒకవేళ కడుపు నిండకు పట్టుకుంటే కూడా ఈ వచ్చే పాలు చప్పగా ఉంటాయి, రుచి నచ్చదు. అందుకని ఒక రుచిని రుచి చూపించినాక అంతకన్నా చప్పగా ఉన్న వాటిని తాగడానికి బిడ్డ సిద్ధపడదు. ఈ ఒక్క కారణం. బిడ్డ పొట్ట మాడితేనే తల్లి రొమ్ము పట్టుకొని చీకుతుంది. బిడ్డ చీకితేనే బిడ్డ డిమాండ్ ప్రకారం తల్లి దగ్గర పాలు పడతాయి. ఈ పాయింట్ని పట్టుకొని మీరు ఏం చేయాలంటే సప్లిమెంటరీ ఫుడ్లో ముందు పిల్లలకి ఏమి ఇట్లా తేనె, చక్కెర నీళ్లు ఇలాంటివి తాపించరాదు. అనుబంధ ఆహారం ఇచ్చేటప్పుడు 3 నుంచా 5 నుంచా 4 నుంచా అనేది ఇమ్మెటీరియల్. అసలు అది ఎప్పటి నుంచి అనేది మీటింగే లేదు. బిడ్డకి ఎప్పుడు నీ పాలు చాలట్లేదు, బిడ్డ ఏడుస్తున్నారు, బిడ్డకు 2 ఒకటి బిడ్డ ఏడవడం, 2 ఒంటేలు పోయకపోవడం. ఒంటేలు పోస్తున్నప్పుడల్లా పోస్తూనే ఉన్నారు అంటే పాలు సరిపోయినాయని అర్థం. బిడ్డ ఏడవకుండా హ్యాపీగా నిద్రపోతున్నారు అంటే, బిడ్డ నిద్రపోతుంది అంటే తల్లి పాలు సరిపోయినాయని అర్థం. బాలింత దగ్గర సరైన ఆహారం లేకపోతే రక్తహీనత వస్తుంది. బాలింత అనే స్త్రీ ఎందుకు రక్తహీనతలో పడుతుందంటే కాన్పోయేటప్పుడు రక్తం పోవటం వలన 9 నెలల కాలంలో బిడ్డ తల్లి దగ్గర నుంచి ఐరన్ని మొత్తాన్ని తీసుకొని పెరగడం వలన తల్లి డిప్లీషన్కి లోనవుతుంది. అంటే అప్పిచ్చింది అని అర్థం బిడ్డకి. బిడ్డకి అలా అప్పివ్వటం ద్వారా కొంత పోయింది, కాన్పు సమయంలో రక్తస్రావం రూపంలో కొంత పోయింది. ఎంత పోయిందో అంతని తిరిగి రీస్టోర్ చేయాలి. రీ అంటే తిరిగి, స్టోర్ అంటే నింపటం. ఇందాక ఇచ్చింది అప్పివ్వటం అన్న, ఇప్పుడు ఏం చెప్తున్నాను తిరిగి రీస్టోర్ చేయటం అంటున్నాం. తిరిగి రీస్టోర్ చేసే ప్రయత్నం ఏంది అంటే, 1 మాత్రలతో చేయొచ్చు, 2 తిండితో చేయొచ్చు. ఏం మందులు వాడచ్చు? గర్భధారణ కాలంలో గవర్నమెంట్ ఇచ్చిన మందులు మీ ఇంట్లో మిగిలి ఉంటే అవి వాడచ్చు. అవి లేకపోతే తిరిగి అవే మందులు తిరిగి కొనుక్కొని వాడచ్చు. ఇక్కడ కూడా సిరప్పుల మేల, ట్యాబ్లెట్ల మేల అనే మాటకు వస్తే ట్యాబ్లెట్లు కొనుక్కోవటమే నయం. ఎందుకనంటే రక్తం పెరిగే మాత్రలతో సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు అంటే, రక్తం పెరిగే మందులు ఎప్పుడు వేసుకుంటున్నా దాని సైడ్ ఎఫెక్ట్స్లో ప్రధానమైన సైడ్ ఎఫెక్ట్ అంటే మనం ఊహించని ఒక నష్టం ఏంది అంటే, కొంతమందికి డయేరియా పట్టుకుంటుంది, నీళ్ల విరోచనాలు పట్టుకుంటాయి రక్తం పెరిగే మందులతో. కొంతమందికి మలబద్ధకం పట్టుకుంటుంది. రక్తం పెరిగే మందులతో ఈ 2 సమస్యలే కాక మరొక సమస్య ఉంది. నోరు తుప్పుపట్టిన వాసన వస్తుంది, వికారం ఉంటుంది, వాంతి ఉంటుంది. ఇది 2వ లక్షణం. 3వ లక్షణం, దొడ్డికి నల్లగా వస్తుంది కాబట్టి చాలామంది భయపడతారు. మలబద్ధకమే కాకుండా నల్లగా ఉండి ఫౌల్ స్మెల్ కూడా ఉంటుంది. ఈ 4 కారణాల వలన రక్తం పెరిగే మాత్రలు గవర్నమెంట్ ఇచ్చినా కూడా చాలామంది మింగకుండా పక్కన బారేస్తారు. రక్తం పెరిగే మాత్రలు మింగే కంటే రక్తం పెరిగే పదార్థాలు తినండి. ఆ పదార్థాలు ఏవి అంటే మనకు అందుబాటులో ఉన్నాయి, మన ఇంట్లోనే ఉన్నాయి, మన పక్కనే ఉన్నాయి. బెల్లం, మనం మర్చిపోయిన బెల్లం. చిన్నప్పుడు బెల్లం కాఫీ తాగేవాళ్ళం. కొండలు కొండలు పొద్దునే లేపి కొండ నిండా కాఫీ చేసేవాళ్ళు, టీ చేసేవాళ్ళు, బెల్లం వేసేవాళ్ళు. అందులో ఇంట్లో ఏవైనా పండగలు శుభకార్యాలు జరిగితే అన్ని బెల్లంతో స్వీట్స్ ఉండేవి, బెల్లం తినేవాళ్ళం. ఇప్పుడు బెల్లం మాయమైపోయింది. ఎక్కడైనా మీరు ఒక స్వీట్ స్టాల్కి వెళ్ళి చూస్తే అక్కడ తయారయ్యే 100 పదార్థాల్లో 99 పదార్థాలు షుగర్తో చేసినవే. ఏ రోజు మనం బెల్లం మర్చిపోయామో ఆ రోజే రక్తహీనత అనేది మొదటి పెట్టేసుకొని కూర్చుంది నీళ్ళల్లో. కాబట్టి ఇంట్లోకి మళ్ళీ బెల్లం రావాలి. గర్భిణీ స్త్రీలని, మామూలు మనుషులకైనా పిల్లలకైనా రక్తహీనత ఎక్కడుందో అక్కడ మళ్ళీ బెల్లం రావాలి. అట్లానే పాతకాలం రోజుల్లో ఇనుప పాత్రలు, బాండీలు, బాలెలు, బాండీ అనే దాంట్లో వంటలు చేస్తూ ఉండేవాళ్ళు, కూరలు చేస్తూ ఉండేవాళ్ళు. అందులో ఉన్న ఐరన్ రోజుకొంచెం ఆహార పదార్థంలో కలవడం వలన అసలు ఐరన్ లోపం అనేది వచ్చేది కాదు. ఇప్పుడు నాజూకొచ్చి నిర్లేప్ ప్యానల్ దగ్గర నుంచి అన్ని రకరకాల డిష్లు వచ్చిన తర్వాత స్టీల్ పాత్రలు, జర్మన్ సిల్వర్ పాత్రలు వచ్చినాక ఇనుప పాత్రల్ని తవతలు బారేస్తారు ఆడవాళ్ళు కిచెన్ రూముల్లోంచి. దానివలన కూడా మనకి ఐరన్ లోపం ఉంది. మళ్ళీ వీలైతే తెచ్చుకొని ఒకటన్న పెట్టుకొని అందులో వంట చేయటం, కూరలు చేయటం అనేది మొదలు పెడితే ప్రత్యేకించి మాత్రలు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆహారంలో రోజు కలుస్తూ ఉంటుంది. ఇది 2వ పాయింట్. ఒకవేళ అది ఇష్టం లేదనుకోండి ఏం చేయాలి?
ఆహార పదార్థాల్లో ఒకటి బెల్లం మాట్లాడాను. ఇంకా బాగా రక్తాన్ని పెంచే పదార్థాలు ఇంకా రెండు ఉన్నాయి. రక్తహీనత రావడానికి కారణం ఒకటి ఫోలిక్ యాసిడ్, రెండు బీ12. ఇవి రెండు నింపుకోవాలి. ఫోలిక్ యాసిడ్ ఎలా వస్తుంది అంటే బెల్లంతో వస్తుంది. రెండోది గోంగూర, ఆంధ్ర మాత గోంగూర. దీని చుట్టూ కూడా జనానికి నమ్మకాలు ఉన్నాయి, గోంగూర తింటే వాతం చేస్తాని. అనేక వైద్యాల్లో, అనేక పచ్చాల్లో, అనేక కుటుంబ చిట్కాల్లో ముందు గండి కొట్టేది గోంగూరకే. గోంగూరని ఆంధ్ర మాత అన్నారండి. తల్లి ఎవరికైనా నష్టం చేస్తా? గోంగూర అలా నష్టం చేసేదైతే ఇన్నిన్ని లారీలు, ఇన్నిన్ని పొలాలు, ఇన్నిన్ని టన్నులు గోంగూరని ఆంధ్రప్రదేశ్, ప్రపంచం, భారతదేశం అంతా జనం దీన్ని ఎలా బాగున్నారు? గోంగూరతో ఎవరికన్నా ఒకళ్ళకి అలర్జీ వచ్చుంటే ఆ ఒక్కళ్ళు ఇద్దరు తినకూడదు. ఈ భూమి మీద ఉన్న అన్ని పదార్థాలు అందరికీ పడవు. కొంతమందికి కొన్ని పదార్థాలు పడవు. కొంతమందికి పెరుగు తింటే పడదు, కొంతమందికి గుమ్మడికాయ తింటే పడదు, కొంతమందికి జున్ను తింటే పడదు. ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఆ ప్రత్యేకమైన పదార్థాన్ని ఆ ఒక్క వ్యక్తి తినకూడదని అర్థం తప్ప తనకు పడదు కాబట్టి ఊరందరికీ తినొద్దు అని చెప్పి చెప్పకూడదు. అట్లానే గోంగూర, గోంగూరతో చాలా లాభాలు ఉన్నాయి. రక్తం బాగా వృద్ధి అవుతుంది, పీచు పదార్థం ఉంటుంది, సి విటమిన్ దొరుకుతుంది, ఫైబర్ విపరీతంగా దొరుకుతుంది, అరుగుదలకు తోడ్పడుతుంది. కాబట్టి గోంగూరతో పప్పు, పచ్చడి, కూర, రకరకాల ప్రొసీజర్లో గోంగూరని గర్భిణీ స్త్రీ తన గర్భధారణ కాలం 9 నెలలు రోజుకు ఒక కట్ట చొప్పున తింటే అన్ని ట్యాబ్లెట్లని పక్కన బారేయచ్చు. ఇంత ఈజీగా రోజుకి రూపాయితో వచ్చే గోంగూర కట్టను వదిలిపెట్టి 4.5 బిట్టి ఐరన్ మాత్రలు మార్కెట్ నుంచి ఫిఫాల్ అనే పేరుతోనో, మరొక పేరుతోనో, మరొక పేరుతోనో కొనుక్కోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇది రెండో పదార్థం. మూడో పదార్థం ఏంటంటే లివర్. ఏదైనా ఒక మాంసాహారులు మాంసం తినేటప్పుడు, అది వేట మాంసం కానీ కోడి మాంసం కానీ తినేటప్పుడు దాంట్లో ఉన్న లివర్ కాలేయము, ఐరన్ నిల ఉండే పదార్థం అంతా కాలేయం. కాబట్టి కాలేయాన్ని తిన్నా బోన్ మ్యారో, ఎముకల మధ్యనున్న మూలుగా, మూలుగని ఎంత తెచ్చుకొని తింటాం? మనం మటనో చికెనో తెచ్చుకుంటే 1 or 2 ముక్కలు దొరుకుతాయి. దాంట్లో ఉన్న మూలుగా మన రక్తం పెరగడానికి చాలదు. కాబట్టి మూలుగని తింటే మంచిదే కానీ మూలుగలో ఉన్నది చాలదు మనకి. సంవత్సరం పొడవుతా ఈ మూలుగని మనం తినలేము తెచ్చుకొని. అలానే లివర్ని కూడా రోజు తినలేము. ప్రతిరోజు ఎవరి అసూయకి నోచుకో, అట్లా గనక ఒక గర్భిణీ స్త్రీకి రోజు లివర్ తెచ్చి పెడుతుంటే భర్త, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అసూయకు లోనవుతారు. కాంపిటీషన్ ఉంటుంది, అందరినీ వదిలిపెట్టి తను ఒక్కతే తినలేదు కుటుంబ స్థాయిలో. అదే గోంగూరో, మరొకటో, బెల్లమో తింటే ఎవరు అంత పెద్దగా జలసీకి లోనవరు, కాంపిటీషన్కి రారు. కాబట్టి ఈ మూడు రాగి సంకటి ఆఖరగా మాట్లాడాల్సింది. ఫోలిక్ యాసిడ్లో రక్తాన్ని పెంచే పాత్ర ఉన్న పదార్థం రాగులు, మిల్లెట్స్, ఇంగ్లీష్లో మిల్లెట్స్. రాగులు తీసుకొచ్చి పౌడర్ చేసుకొని దాంతో రాగి రొట్టె కానీ, రాగి సంకటి కానీ, రాగి జావా, మాల్ట్ రకరకాలు చేసుకొని ఎంత రాగి పిండిని తినగలిగితే అంత మంచిది. నెలకి 2 కిలోల రాగులు, 1 కిలో బెల్లం తింటే, 1 పాకెట్ రక్తంలో ఎక్కిస్తే ఎంత రక్తం వస్తుందో అంత రక్తం వస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీకి గర్భధారణ కాలంలోనూ, గర్భం వచ్చిన తర్వాత, కాన్పు అయిపోయిన తర్వాత రీస్టోర్ చేసి తిరిగి ఆ రక్తహీనతని నింపే ప్రయత్నంలోనూ ఇప్పుడు మనం చెప్పిన ఈ 4 పదార్థాలని వాడుకోవడం ద్వారా మాత్రల్ని, టానిక్ల్ని, రక్తాన్ని పెంచే సీసాలని పక్కన పెట్టవచ్చు. డాక్టర్లు తీవ్రమైన రక్తహీనతకి ఇంజెక్షన్లను సిఫార్సు చేస్తారు. ఈ ఇంజెక్షన్లు మరింత తలగాయ నొప్పి వ్యవహారం, తేలిగుట్టినంత నొప్పి ఉంటుంది. కండకేయాలి, డీప్ మజిల్, డీప్ ఇంట్రామస్క్యులర్ అంటారు. డీప్ అంటే లోతుగా, మామూలుగా మనకి పిల్లల దగ్గర ఉన్న కండక మాత్రమే అంత లోతైన కండది. ఆ ఒక్క చోట వేస్తారు. ఎంత నొప్పి అంటే ఇన్ఫెరాన్ అనే పేరుతో ర్యాలీస్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన ఇంజెక్షన్స్, ఏ కంపెనీ విడుదల చేసినా ఆ నొప్పి అనే లక్షణాన్ని పోగొట్టలేవు. మార్కెట్లో మనకి ఐరన్ ఇంజెక్షన్స్ ఇన్ఫెరాన్ అనే బ్రాండ్ నేమ్తో ర్యాలీస్ కంపెనీ తయారు చేసిన ఇంజెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్ తీవ్రమైన అనీమియా ఉన్నప్పుడు వేస్తారు. 1, రక్తం పెరగడానికి ఫోలిక్ యాసిడ్ కోసం, ఐరన్ కోసం ఆ 4 పదార్థాల మీద ఆధారపడాలి. నెక్స్ట్ది బీ12, విటమిన్ బీ12. బీ12, ఫోలిక్ యాసిడ్ రెండు కలిపి రక్తాన్ని, రక్త కణాల అభివృద్ధికి తోడ్పడే అంశాలు. బీ12ని కొబాలమిన్ అని కానీ సైనో కొబాలమిన్ అని కానీ అంటారు. ఇది ఎక్కడ దొరుకుతుంది? కేవలం జంతు సంబంధమైన పదార్థాల్లో తప్ప మరెక్కడా దొరకదు. పాలు, గుడ్లు, మాంసం ఈ 3 దొరుకుతుంది. ఈ 3 గండి కొట్టి తినని వాళ్ళకి బీ12 లోపం వచ్చే అవకాశం ఉంది. మరి మిగతా వాళ్ళందరూ ఈ 3 తిన్నవాళ్ళు ఎలా బతుకుతున్నారు అంటే, వాళ్ళకి పొట్టపేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియా ఈ బీ12ను ఉత్పత్తి చేస్తుంది. మేలు చేసే బ్యాక్టీరియా 3 చోట్ల ఉండదని చెప్పాము, కొన్ని చోట్ల మనం చెప్పుకున్నాం.
ఆ మూడు చోట్లని మరొకసారి మననం చేసుకుందాం. మేలు చేసే బ్యాక్టీరియా, పాలను తోడేస్తే పెరుగుగా మార్చడానికి, దోశల పిండి, ఇడ్లీల పిండి లాంటివి రుబ్బినప్పుడు ఆ పిండి పొంగడానికి, పులియటానికి ఉపయోగపడేది. అలానే పాలని జున్నుగా మార్చేది మేలు చేసే బ్యాక్టీరియా. ఈ మేలు చేసే బ్యాక్టీరియా పేరు లాక్టోబాసిల్లస్. ఇది మన పొట్ట పేగుల్లో ఉంటుంది. పొట్ట పేగుల్లో ఉన్న లాక్టోబాసిల్లస్ B12 అనే దాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మామూలు మనుషులందరికీ B12 లోపం రాదు. పాలు, గుడ్లు, మాంసం ఈ మూడిట్లోనే లభిస్తుంది. పాలు కూడా అంటుకొని ప్రజలకి, ఈ రెండు కూడా తినని వాళ్ళకి, అట్లానే పొట్టపేగుల్లో వేరే జబ్బులుండి ఉత్పత్తి మందగించిన అట్లాంటప్పుడు B12 లోపం వస్తుంది. గర్భిణీ స్త్రీల్లో ఈ లోపం వస్తే ఇప్పుడు ఈ మూడిటితోనే ఫిలప్ చేసుకోవాలి మనం. B12 కూడా ఇంజెక్షన్లు వేసుకోవాలి, లేదా మాత్రలోనే సైనోకోబాలమిన్ అనే పేరుతో. ఇక్కడ మీకు తెలియజేయాల్సింది ఒకటి ఉంది. మనిషి శరీరంలో రోజుకి 1 మైక్రోగ్రామ్ B12 అవసరం. 1 మైక్రోగ్రామ్ అంటే మిల్లీగ్రాములో 10వ వంతు, మిల్లీగ్రామ్ అంటే గ్రాములో 10వ వంతు. అంత తక్కువ స్థాయిలో, గ్రాములో 100వ వంతు ఉన్నంత మైక్రోగ్రామ్ కోసం మనం B12ని మాత్ర రూపంలో కొనుక్కుంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే, అసలు ఉత్త బీకా సైనోకోబాలమిన్ విడిగా మార్కెట్లో దొరకదు. మనకి మొత్తం బీ కాంప్లెక్స్ అంతా రాసేస్తారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సైనోకోబాలమిన్ ఒక్కదాన్ని మైక్రోగ్రామే కదా కావాలి అని ఆ ఒక్క మాత్రని విడిగా రాయరు. ఏ కంపెనీ తయారు చేయట్లేదు. అందుకని బీ కాంప్లెక్స్ మొత్తాన్ని రాస్తారు. బీ కాంప్లెక్స్ మొత్తాన్ని రాస్తే ఏంది నష్టం? బీ కాంప్లెక్స్ కంపు కొట్టే మందులు. కాంప్లెక్స్ అంటే అర్థం ఒక సముదాయం, ఒకటి కాదు. B1, B2, B6, B12 ఇట్లాంటివి మొత్తం ఒక గుంపది. మనం యూనివర్సిటీ కాంప్లెక్స్ అంటున్నాం. అర్థం ఏంది? యూనివర్సిటీ క్యాంపస్లో ఉండే అన్ని బిల్డింగుల సముదాయాన్ని కలిపి కాంప్లెక్స్ అంటున్నాం. కాంప్లెక్స్ అంటే ఒక సముదాయం. మనకి ఒక్కటి కావాలి B12 అంటే మొత్తం గుంపంతా రాయించుకొని వస్తున్నాం ఇంటికి. బి కాంప్లెక్స్కి ఒక లక్షణం ఉంది, అది శరీరంలో నిల ఉండదు. ఏ విటమిన్ అయితే లివర్లో 6 నెలలు నిల ఉంటుంది. రే జీకటిని తీసుకొచ్చే విటమిన్ ఏ లివర్లో నిలవండి 6 నెలల పాటు లోపం ఉంటే లివర్లో ఉన్న నిలవలను తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. బి కాంప్లెక్స్కి ఆ లక్షణం లేదు. బి కాంప్లెక్స్ రక్తంలో కలుస్తుంది, కిడ్నీల ద్వారా వడపూసుకొని 6 నుంచి 8 గంటలలోగా మూత్రంలో కలిసిపోతుంది. అంటే ఇంత చేసి మార్కెట్లో మనం డాక్టర్లతో రాయించుకొని, మార్కెట్లో కొనుక్కొచ్చుకొని, ఇంటికి తీసుకొచ్చుకొని ఈ కంపు కొట్టే మాత్రల్ని మింగిన తర్వాత 6 గంటల తర్వాత బలం వచ్చేది ఎవరికి అంటే సైడ్ కాలవలకే, మనుషులకు కాదు. అందుకనే సైనోకోబాలమిన్ అనే దాని లోపం రాకుండా ఉండటానికి, అసలు ఆ మాత్రలు ఇంత ఖర్చు పెట్టకుండా ఉండటానికి రోజుకు 1 గ్లాస్ పాలు తాగమని చెప్పి మనం గర్భిణీ స్త్రీలకు చెప్తే సరిపోతుంది. రోజుకు 1 గుడ్డును ఆరగించు, డాక్టర్ని దూరంగా ఉంచు అనేది కూడా ఒక పాపులర్ స్లోగన్. ఎవరన్నా ఇవ్వండి స్లోగన్ ఎవరిచ్చినా మనం తీసుకోవాలి. రోజుకు 1 గుడ్డు తింటే ఇప్పుడు మనం చెప్పిన B12 లోపం రాదు. గుడ్డు నేను తినను, నాకు ఎవిటేస్తుంది అంటే పాలు తాగు. పాలు కూడా నాకు నచ్చలేదనుకో, ఆ పాలని పెరుగుగా మార్చుకో, మరొకదానిగా మార్చుకో, పాల పదార్థాలుగా మార్చుకో. కాబట్టి మనం ఇప్పుడు ఈ దీని ద్వారా మనం చూస్తుంది ఏంటంటే, గర్భిణీ స్త్రీ కాన్పోయిన తర్వాత రక్తహీనతలో పడితే ఆ రక్తహీనతను తిరిగి రీస్టోర్ చేసే క్రమంలో మనం వాడాల్సింది మాత్రలను కానీ, సిరప్లను కానీ, ఇంజెక్షన్లు కానీ, ఆహార పదార్థాలు కానీ. వీటిలో అన్నిటికన్నా ఏది బెస్ట్ అని మనం అనుకున్నప్పుడు ఇంజెక్షన్లు నొప్పిగా ఉంటాయి, తీవ్రంగా ఉంటేనే అనీమియా రాయాలి తప్ప మిగతా టైంలో రాయం. టానిక్లు అన్నిటి ఖర్చు ఎక్కువ, దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి అది కూడా వద్దని చెప్పుకున్నాం. మాత్రలతోటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సమస్యలు ఏమీ లేనివి ఆహార పదార్థాలే. తక్కువ ఖరీదులో ఆహారం, తిండి కలిగితే కండగలదోయ్. ఏ ఆహార లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయో తెలుసుకొని వాటిని నివారించే ప్రయత్నం చేయాలి. ఆహార లోపాలతో వ్యాధులు, పిండి పదార్థాలు లోపిస్తే మెరోస్మాస్ అనే జబ్బు, మాంసకృతులు లోపిస్తే క్వాషియార్కర్ అనే వ్యాధి వస్తాయి. హెల్త్ డ్రింక్స్ కన్నా పిల్లల చేత ఇంటి వంట బాగా తినిపించాలి. పిల్లలకు పాలు మాన్పించేటప్పుడు ఫారెక్స్, సెరిలాక్ వంటి ఖరీదైన ఆహారం కన్నా ఇంట్లో ఉండే ఆహార పదార్థాలే ఎంతో మేలు. కాన్పు తర్వాత బాలింతకు పథ్యం పెట్టకండి, మంచి బలమైన ఆహారం ఇవ్వండి. పిల్లలకు తల్లిపాలే శ్రేష్టం, సీసాపాలు విరేచనాలు కలిగిస్తాయి. గర్భవతులకో మాట, గర్భవతులు తన కోసం, గర్భంలోని బిడ్డ కోసం తినాలి. వీరిలో రక్తహీనత పెద్ద సమస్య. చౌకగా దొరికే గోంగూర రక్తాన్ని వృద్ధి చేస్తుంది. చక్కెరకు, గ్లూకోజ్కు తేడా లేదు. తిన్న తర్వాత చక్కెర కూడా గ్లూకోజ్గా మారుతుంది. పిల్లల్లో
కంటిలోని నల్లని గుడ్డుకు అటూ ఇటూ తెల్లని మచ్చలుంటే విటమిన్ ఏ లోపం ఉందని గుర్తు. పిల్లలకు గుడ్డు ఎక్కువగా ఇస్తుండాలి. ఖరీదైన పదార్థాల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయనుకోవడం తప్పు. జీడిపప్పుతో పోలిస్తే వేరుశెనగలు ఏమాత్రం తీసిపోవు.